వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి నాగోల్ మెట్రో స్టేషన్ కి అతి దగ్గరలో ఒక ఇండిపెండెంట్ ఫ్లాట్స్ అనే సేల్ కి రావడం జరిగింది. ఇది 1 ఇయర్ ఓల్డ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అన్నమాట. ఇది మనకి లాస్ట్ ఇయర్ 1 ఇయర్ క్రితం వీళ్ళు గృహ ప్రవేశం చేశారు. కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు పాప యుఎస్ వెళ్ళడం వల్ల వీళ్ళు సేల్ చేస్తున్నారు. సో ఈ ప్లాట్ గురించి ఇంటీరియర్ ఏంటి, లొకేషన్ హైలైట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఇన్ఫార్మ్ చేస్తానండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో నుంచి కాబట్టి మీ నుంచి ఎలాంటి ఛార్జబుల్ ఉండదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. అలాగే మీ ప్రాపర్టీస్ ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. కేవలం 2000 రూపాయలతో మనం ప్రమోషన్స్ కూడా చేయడం జరుగుతుంది. సో మనకి టాపిక్లోకి వెళ్తే, నాగోల్ మెట్రో స్టేషన్కి అలాగే నాగోల్ బస్ స్టాప్కి కేవలం 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది 333 గజాలలో కట్టారు. ఇది ఈస్ట్ ఫేసింగ్తో కట్టారు. మనకి ఈ అపార్ట్మెంట్ ముందు చూసుకుంటే 40 ఫీట్ల రోడ్ ఉంది. మనకి ఇక్కడ లొకేషన్ వచ్చేసి శుభం ఫంక్షన్ హాల్కి దగ్గరలో ఉంటుంది. సో ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. 4 ఫ్లోర్లో కట్టారు. ఈచ్ వన్ ఫ్లోర్కి వచ్చేసి 2200 ఎస్ఎఫ్టీతో కట్టారు ఈచ్ వన్ ఒక్కోటి. సో మనకి కింద ఇక్కడ కార్ పార్కింగ్ వచ్చే లోపు మనకి ఇలా ఉంది. మనకి యూడిఎస్ వచ్చేసేలోపు 78 గజాల యూడిఎస్ వస్తుంది. మనకి ఒక కారు ఒక బైక్ అలా మనం పెట్టుకోవడానికి వీలుగా అవుతుంది ఇది. సో పార్కింగ్ ఏరియా అయితే ఇలా ఉంది. పార్కింగ్ లో కూడా మనకి ఇక్కడ చూసుకుంటే లిఫ్ట్. సో మనకి లిఫ్ట్ పొజిషన్ కూడా ఇచ్చారు. లిఫ్ట్ కూడా ఉంది మనకి. లిఫ్ట్ చూడండి కొంచెం. అపార్ట్మెంట్ వచ్చేసి మనకి చాలా అంటే చాలా ప్రీమియం కన్స్ట్రక్షన్ చేశారు. ఇంటీరియర్తో ఉంటుంది మొత్తం. సో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చే లోపు ఇలా ఉంది. మనకి ఒక కారు ఒక బైక్ పెట్టుకునే విధంగా అవుతుంది మనకి ఇక్కడ. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. సో మనం ఒక ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇప్పుడు సేల్ అవుతుంది మనకి, ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ లిఫ్ట్ పొజిషన్ వచ్చింది. సో ఇక్కడ వీళ్ళైతే గ్రిల్ ఫిట్ చేసుకున్నారు మంచిగా నీట్గా. సో కింద ఫ్లోర్ అంతా మనకి గ్రెనైట్తో మంచిగా ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి అసలు వీళ్ళు ఉండడానికని వీళ్ళు చాలా ఇంటీరియర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ప్రీమియం కన్స్ట్రక్షన్తో చేసుకున్నారు. కాకపోతే వాళ్ళ పాప వేసి వెళ్ళడం వల్ల, వాళ్ళ కూతురు వేసడం వల్ల వీళ్ళు సేల్ చేస్తున్నారు. సో మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ ఉంటుంది మనకి. సింహద్వారం అనేది ఇదే ఉంటుంది. సో మనకి మెయిన్ ఎంట్రెన్స్ నుంచి చూసుకుంటే ఇలా ఉంటుంది. చూసుకోవచ్చు చుట్టూ ఇల్లులే మంచిగా. మనకి అపార్ట్మెంట్ ముందు కూడా చూసుకుంటే మనకి 40 ఫీట్ల రోడ్డు కూడా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే టిప్పర్ గ్లాస్తో ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా వీళ్ళు ఫినిషింగ్ ఇచ్చారు మనకి. మనకి విండోస్ పీవీసీ విండోస్తోని కంప్లీట్ చేయడం జరిగింది. సో అపార్ట్మెంట్స్ ఇన్సైడ్లో చూసుకుంటే మనకి 2x4 టైల్స్తో ఇచ్చారు. ఇది లివింగ్ ఏరియా వీళ్ళు. సో ఏదైతే చూస్తున్నావు ఇవెలానే ఇది గ్లాస్ ఫిట్టింగ్తో. సో ఇవన్నీ ఇంటీరియర్ అంతా కూడా చూసుకోవచ్చు మనం. చాలా అంటే చాలా ప్రీమియం కన్స్ట్రక్షన్ ఉంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఏవైతే సోఫాస్ ఇవి మూవబుల్ ఐటమ్స్ ఉన్నాయో అవి మాత్రం స్కిప్ చేస్తారు. రిమైనింగ్ అంతా కూడా వాళ్ళు ఇచ్చేసారు. ఇంటీరియర్స్ ఏవైతే చేశారో అవి అలానే ఉంటాయని చెప్తున్నారు. సో ఇది హాల్. ఇది చూసుకుంటే ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. మనకి ఇది డైనింగ్ ఏరియా అండ్ పూజా రూమ్. సో మనకి పూజా రూమ్ ఏంటంటే సపరేట్గా ఇవ్వడం జరిగింది. దేవుడి రూము అండ్ మనకి చౌకోటు అండ్ ఒక డోర్స్ కూడా ఫిట్ చేసి ఉంచారు నీట్గా. సో ఇక్కడ చూసుకుంటే ఇది మనకి డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇది డైనింగ్ ఏరియా. సో ఇలా డైనింగ్ ఏరియా నుంచి ఇలా వెళ్తే మళ్ళీ మనకు ఒక చిన్న వాష్ ఏరియా వస్తుంది. సో వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు ఏంటంటే మనకి పీవీసీ విండోస్తో డోర్స్ కూడా ఫిట్ చేసుకున్నారు వీళ్ళు. సో ఇది మనకి కిచెన్ వచ్చేలోపు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తారు. ఏవైతే ఇంటీరియర్ చూస్తున్నామో ఇవంతా కూడా ఇలానే ఉంటుందండి మనకి. సో ఇంటీరియర్ అయితే కిచెన్ సెటప్ అయితే చాలా బ్రహ్మాండంగా సెట్ చేసుకున్నారు మనకి. సో ఆల్రెడీ ఈ కిచెన్లో మనకి చూసుకుంటే కంప్లీట్గా హౌస్ ఇన్సైడ్లో చూసుకుంటే టైల్స్ వచ్చేలోపు 2x4 టైల్స్ ఉంటాయి వైటిష్లో. అండ్ ఇవి కూడా మనకి అలానే ఉన్నాయి, వైట్ అండ్ బ్లాక్ ఇష్లోనే ఇచ్చారు. హౌస్ అంతా కూడా సేమ్ అలానే ఉంటుంది. సో ఇటు చూసుకుంటే మనకి చిమ్మి కూడా ఉంటుంది, చిమ్మి కూడా ఇచ్చారు వీళ్ళు. సో కిచెన్ వచ్చేలోపు మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం డైనింగ్ హాల్కి సర్వ్ చేసుకునే విధంగా అయితే వీళ్ళు ఓపెన్ కిచెన్ ఇచ్చారు. సో కిచెన్ నుంచి చూసుకుంటే మనకి డైనింగ్ ఏరియా చూసుకుంటే వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది మనకి. సో ఇటు చూసుకుంటే మొత్తం ఇంటీరియర్ చూసుకోవచ్చు. చాలా అంటే చాలా ప్రీమియం కన్స్ట్రక్షన్ ఉంది. సో ఇటు చూసుకుంటే మనకి 3 BHK ఉంటుంది, 2200 SFT ఉండడం వల్ల. సో ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది. అండ్ ఇటు చూసుకుంటే ఇది మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. వీటి వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఏరియా ఇచ్చారు ఇదంతా కూడా మనకి. ఇటు చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో మాస్టర్ బెడ్రూమ్స్ ఈ రూమ్ సైజెస్ అన్నీ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మనం మెన్షన్ చేస్తాను నేను మీకు. సో ఇటు చూసుకుంటే ఇది వీళ్ళు ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది కంప్లీట్గా వుడ్లా అనిపిస్తుంది. కాకపోతే ఇది ఒక డోర్ ఇలా మనం ఇలా నెట్టాం అనుకోండి. ఇక్కడ మనకి డ్రెస్సింగ్ రూమ్ అండ్ వాష్రూమ్ రెండు ఉంటాయి ఇక్కడ మనకి. సో ఇది మనకి డ్రెస్సింగ్ రూమ్ అండ్ ఇక్కడ అటాచ్ బాత్రూమ్ కూడా ఉంటుంది మనకి. సో అలా హౌస్ అయితే చాలా అంటే చాలా ప్రీమియం కన్స్ట్రక్షన్ చేశారు. సో ఏవైతే మీకు కింద ఈ బెడ్స్ ఉన్నాయి, బెడ్స్ అనేది ఇలానే ఉంటుంది. దీంట్లో మనకు తెలిసిందే స్టోరేజ్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది అన్నమాట. సో అది ఒకటి మనకి స్పెషల్ మనకు ఒకటి అది యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. సో ఇలా చూసుకుంటే మళ్ళీ ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది. ఇది వచ్చేలోపు మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా.
సో అది మొత్తం ఫుల్లీ కబోర్డ్స్ ఉంటుంది, ఫుల్లీ ఫర్నిచర్తో ఉంటుంది హౌస్ అనేది. వాళ్ళు ఇష్టంతో కట్టుకున్నారు, కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు సేల్ చేస్తున్నారు అన్నమాట. సో ఇటు సైడ్ చూసుకుంటే మళ్ళీ మనకి ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది. సో ఇది బెడ్రూమ్ ఇది యాక్చువల్గా. సో వీళ్ళు ఏంటంటే బెడ్రూమ్స్ కి డోర్స్ కనిపించకుండా నీట్గా ఇలా ఫినిషింగ్ ఇచ్చారు వుడెన్తో మనకి. సో ఇది ఒకసారి చూద్దాం లోపల. సో ఈ బెడ్రూమ్కి వచ్చే లోపల ఈ విధంగా ఉంది మనకి. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ లెక్క యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది అన్నమాట. అది ఒకసారి మరొకసారి ఈ లొకేషన్ హైలైట్స్, ఈ అపార్ట్మెంట్ ఎక్కడ ఉంది ఏంటి ప్రైస్ కనుక చూసుకుంటే మనకి నాగోల్ మెట్రో స్టేషన్కి కేవలం, అలాగే నాగోల్ బస్ స్టాప్కి కేవలం మనకి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. 300 గజాలలో ఈస్ట్ ఫేసింగ్తో కట్టారు. మనకి ఈచ్ వన్ ఫ్లోర్కి వచ్చేలోపు 2200 SFT ఉంటుంది, 2 BHK, 3 BHKతో ఉంటుంది. ఫుల్లీ ఫర్నిచర్డ్, గృహ ప్రవేశే కరెక్ట్ మనకి 1 ఇయర్ అవుతుంది. కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు సేల్ చేస్తున్నారు, ఫుల్లీ ఫర్నిచర్డ్ అవ్వదు, డైరెక్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ఓనర్ నెంబరే, మీకు ఎక్కడ కమిషన్ ఉండదు. అలా అదేవిధంగా ప్రైస్ కనుక చూసుకుంటే మనకి 1,45,00,000 రూపాయలు చెప్తున్నారు, నెగేషియబుల్ ఉంది. దీంట్లో బ్యాంక్ లోన్ కూడా ఉంది అవైలబుల్లో. సో అదే లోన్ మీకు కావాలంటే ట్రాన్స్ఫర్ చేస్తా అంటున్నారు, లేదంటే న్యూ లోన్కైనా వెళ్ళొచ్చు. సో రిక్వైర్మెంట్ ఉంటే పైన ఉన్న డైరెక్ట్ ఓనర్ నెంబర్కి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.